హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో శుభా చెప్పింది మొత్తానికైతే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఎందుకంటే ఇటు రైతులైతే వెయిట్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బుల కోసం కాబట్టి మొత్తానికైతే అర్హుల జాబితా విడుదల చేసి డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఏ రోజు నుంచి ఎవరికోరికి ఎంతెంత అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తాను ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే కాస్త సప్రైజ్ కుప్పని లెన్ చేసుకోండి ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిపి పోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికి అయితే రైతుకు సంబంధించి రెండు పథకాలు డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా విమర్శ అయితే వస్తున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు ఆ నెలలో పైన అవుతుంది కాబట్టి ఈ రెండు పథకాల సంబంధించి డబ్బులు అయితే ఇంకా విడుదల చేయలేదు దానికి సంబంధించి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి రైతు భరోసా సంబంధించింది ప్రతి ఎకరానికి ప్రతి సంవత్సరం పదహైదు వేల డబ్బులు అయితే ఇస్తామని చెప్పింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఆ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఒక విడుదల భాగంగా ఏడు వైఎస్ అయితే డబ్బులు అయితే విడుదల చేయబోతుంది రైతుల ఖాతాలో ఇది వచ్చేసి అర్హుల జాబితా వచ్చేసి మనకైతే ఎవరికైతే ఐదు ఎకరాల లోపు ఉందో వాళ్ళకైతే అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అలానే ఐదు ఎకరాలు ఉన్న వారికి ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఈ రైతు భరోసా డబ్బులు అయితే జూలై ఎనిమిది తేదీ అయితే డబ్బులు అయితే విడుదల చేస్తారంట ఏడు వై ఐదు అర్హుల వచ్చేసి మనకైతే రేషన్ కార్డు అలానే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఈ ఏడు వేందల డబ్బులు అయితే విడుదల చేస్తారంట అలానే మరొకటి వచ్చేసి మనకైతే రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇటు ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆ నెలలో పైన అవుతుంది ఇంకా రైతులకు సంబంధించి చేయలేదు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది మనకైతే ఇది జూలై ఎనిమిది నుంచి ప్రారంభించబోతుంది ఆగస్టు పదిహేను పూర్తి చేస్తుందంట పది రైతుకి అయితే రెండు లక్షలు ఒకేసారి చేస్తారు దీని అర్హుల జాబితా కూడా వచ్చేసి ఐదు ఎకరాల లోపు అయితే ఉండాలి మీకు రేషన్ కార్డు అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి మీరైతే ఇన్కమ్ ట్యాక్స్ అయితే కట్టకూడదు కాబట్టి మొత్తానికి అయితే ఇవి మార్గదర్శకాలు మొత్తానికైతే ఈ అర్హులలో ఉంటే కన్ఫామ్గా మీరు అయితే లిస్ట్ పేరు అయితే ఉంటుంది ఉంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ మనకైతే కమిటీలు కూడా నిర్ణయించింది కాబట్టి మనకైతే వీళ్ళు అయితే బ్యాంకుకి వెళ్ళి మీ లిస్ట్ అయితే తీసుకొచ్చుకుంటారు బ్యాంకులతో చర్చలు జరిపి కాబట్టి మొత్తానికైతే ఇవి ఉంటేనే మీకైతే డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి మీ బ్యాంకు కూడా పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ లిస్ట్లో మీ పేరు అయితే రాదు కాబట్టి ఇది ఓవరాల్గా ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు జూలై ఎనిమిది నుంచి డబ్బులు విడుదల చేస్తారు అనేసి ఏడు వందలు అలానే రెండు లక్షలు కాబట్టి ఇంకా అప్డేషన్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను కొత్త ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి కొత్త ఒక్క సర్ప్రైజ్ కుం చేసుకోండి